ఇన్ ఫ్యూచర్ నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి ఎక్కువగా సీఎం అయ్యే అవకాశం ఉంది అని అంటారు, నియర్ మీ అజంప్షన్ ఏంటి? అది చెప్పలేము, ఎందుకంటే అండి ఇది హైపోథెటికల్గా. ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు ఆయన గవర్నమెంట్ రన్ అవుతూ ఉంటుంది, ఈ ఫైవ్ ఇయర్స్ ఇబ్బంది లేదు కదా. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆబ్వియస్లీ టీడీపీ బలంగా, టీడీపీ కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎట్లాగైనా సరే మా చంద్రబాబు గారు సీఎం ఉండాలి, దాని తర్వాత లోకేష్ గారే వాళ్ళు కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఫాలో అయ్యాలి, ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. ఇంకా సీట్లు 21 నుంచి మేము 70 or 100 సీట్లు వెళ్ళాలని కోరుకుంటారు. బట్ ఇద్దరు కూటమిగా వెళ్ళాలనుకుంటున్నారా, సెపరేట్గా వెళ్ళాలనుకుంటున్నారా? మీరు ఇందా చెప్పినట్టు టీడీపీ సెపరేట్, బీజేపీ ఆబ్వియస్గా బీజేపీ జనసేన వెళ్ళాలనుకుంటున్నా, దీనివల్ల ఇట్లా సెపరేట్ అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఫెచ్ అవుద్దా? ఎన్ ఫ్యాక్టరీ వేస్లో ఉన్నాయి కాబట్టి ఎవరు కార్యకర్తలు ఎవరు లీడర్ అవ్వాలనుకుంటారు. మాది ఏంటంటే ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమనుకుంటున్నారు, ఎలా చేస్తే ప్రజలకు బాగుంటుంది. ఇంకా ఆబ్వియస్గా ఏపీ మన సొంత స్టేట్ కాబట్టి ఈ డెవలప్మెంట్లో మనం కూడా ఎందుకైనా భాగస్వామ్యం అయితే ఇది బాగుంటే బాగుంటుంది అని మనకు ఒక స్వార్థం కూడా ఉంటుంది మంది కాబట్టి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీరు చెప్తానంటున్నారు, పిఠాపురం ప్రజలు ప్రస్తుతం ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నారు, గెలిపిమ్మన్నారు, అవకాశం ఇవ్వన్నారు, ఇచ్చేశారు అన్ని ఆయనకు కావాల్సిన 21కి 21 కైసం చేసేసారు. సో టువర్డ్స్ పవన్ కళ్యాణ్ వాట్ ఈస్ ఏపీ పీపుల్స్? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుందండి, ఆబ్వియస్గా అందరు పవన్ కళ్యాణ్ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆబ్వియస్గా మనం వేసిన పార్టీ గెలిచింది కాబట్టి ఒక హై ఉంటుంది. బట్ ఆ హై అలాగే కంటిన్యూ అవ్వాలంటే ఆ లోకల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అడ్రస్ చేస్తూ మిగతా రోజుల్లో అది కాలువలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, సమస్యలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, చిన్న చిన్న ఫ్యాక్టరీలు కావచ్చు, లోకల్ కుటీర సంస్థలు కావచ్చు, అక్కడికి వెళ్ళే చిన్న చిన్న హాస్పిటల్స్ కావచ్చు, ఈ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ హైకి తగ్గట్టు రెస్పాన్స్ ఇంకా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. ఒక పాయింట్ మీద అయితే చెప్పలేరా? అదేనండి, అది కంటిన్యూ చేయాలి ఇప్పుడే కదా స్టార్టింగ్, ఇంకా కంటిన్యూ చేయగలిగితే దాన్ని ఉంటుంది. కానీ ఆ హై మటుకు ఉంటుంది అంటే మిగతా నియోజకవర్గాల్లో లేని హై పిఠాపురంలో ఉన్నవారికి హై వస్తుంది. ఎందుకంటే మనం వేసిన గెలిచాడరా, మనం అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు, ఇప్పుడు మాకు తెలుస్తుంటుంది. కాబట్టి లోకల్గా వాళ్ళు గెలుస్తారా ఓడతారా, మెజారిటీ ఎంత, 10,000 or 20,000 ఇంత హైతో చూశారు కాబట్టి రిజల్ట్ రాగానే ఆ హై కంటిన్యూ అవుద్ది. బట్ హై కంటిన్యూ అలాగే అవ్వాలి అంటే మీరు ఇష్యూస్ మీద ఐడెంటిఫై చేసి వర్క్ చేయాలి. ఓకే సార్, మీకు ప్రెషర్ ఎంతవరకు ఉంటుంది ఈ సర్వీస్ అని చేస్తూ ఉన్నప్పుడు? ఎందుకనంటే ఒక ఇంటర్వ్యూ చేస్తే మాలాంటి వాళ్ళ మీదనే బురద జల్లేరా ప్రజలు, లేదంటే అలాంటి పీపుల్ మనం సొసైటీలో యాజ్ ఆఫ్ చూస్తూ ఉన్నాం. ఇంకా మీరు బియాండ్ దట్ ఒక పార్టీకి మీరు చేస్తూ గెలుస్తుంది ఓడిపోతుందని మీరు ప్రెషర్ ఉంటుందండి, ప్రెషర్ ఆబ్వియస్లీ చాలా ఉంటుంది. దాంట్లో నేను లేదు అని ఎట్లా ఓవర్కమ్ అవుతారు అంటే ఒకరు బెదిరించే వాళ్ళు ఉంటారు, లేదా ఇట్లా చక్కు చెప్పమని అనే వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళు ఉంటారు, లేకపోతే బాగా వీరాభిమానులు ఉంటారు, ఏమైనా ఇచ్చేసేస్తాం నీకోసం బాగుంటారు అని ఉంటారు. బట్ నేను మోస్ట్లీ నేను పరంగా కానీ నా టంపి నేను ఎవరు ట్రై చేసిన మనం వీటికన్నిటికీ దూరంగా ఉందాం, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అని ట్రై చేస్తుంటాం. కానీ ప్రెజర్ అయితే విపరీతంగానే ఉంటుంది. లిక్కర్ పాలసీ ఇంపాక్ట్ ఎంత ఉందండి ఆ గవర్నమెంట్ ఓడగొట్టడానికి, ఈ గవర్నమెంట్ గెలిపించడానికి? అది మేజర్ ఇంపాక్ట్ అంటారు. 1% ఇప్పుడు అన్ని ఒక్కొక్క పర్సెంట్ యాడ్ చేసుకుంటా ఉన్నాం, అంటే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ లో ఖచ్చితంగా 1% అయితే ఓట్ బ్యాంకింగ్ లిక్కర్ పర్స్పెక్ట్ లో వచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఉంటుందండి. ఇప్పుడు కొత్త పాలసీస్ ఇప్పుడే తీసుకున్నారు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ అయ్యి రేపు పొద్దున 1వ నుంచి రిజల్ట్ చూసి దాన్ని ఎలా ఉన్నాయని చెప్పగలుగుతాం. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఏ లాట్. సో మొత్తానికైతే ఫ్యూచర్ లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడొచ్చు అంటారా? అంటే ఇప్పుడున్న వేవ్ చూస్తుంటే మటుకు నార్త్ లో అన్ని స్టేట్స్ ఓడిపోతున్నాయి కాబట్టి ఇలాగే వెళ్ళగలిగితే అది జరుగుతుంది, లేదు బీజేపీ రివైవ్ చేసుకుని మార్చుకోవాల్సిన అంశాలు మార్చుకుంటే మంచి పోటీ ఇవ్వగలుగుతుంది. 100% ఇప్పుడు చెప్తున్నాం కదా, ఆల్రెడీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందని చెప్తున్నాం కదా, ఇలాగే జరుగుతుంది. ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఉన్నటువంటి ఆప్షన్ అదే కాబట్టి ఆప్షన్ ఉంది మీరు అడిగిన దానికి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇది కేకే గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, దట్స్ ఆల్.